మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవరాజ్ నెమ్మది అనేటువంటి ఈ మా ఛానల్ వీక్షిస్తున్నందుకు మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది మరి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నారు, మరి మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వెను వెంటనే. అండ్ తర్వాత మరి బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకే ముందుగా వస్తుంది. మరి అలా మీరు దేవుని యొక్క వాక్యాన్ని లేంటి యొక్క వీడియోస్ని అన్నింటిని కూడా వీక్షించి మరి దైవదీనులు పొందగలరు. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. ఉన్నటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు గ్రేస్ గాస్పుల్ చర్చ్ దిస్ మార్నింగ్. అండ్ దేవుని వాక్యం విందాం కొద్ది నిమిషములు. గత కొన్ని వారములుగా స్తుతి నీ స్థితులను నీ పరిస్థితులను మారుస్తుంది అనేటువంటి అంశం మీద దేవుని సందేశములు మరి మీరు వింటూ ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించేటువంటి ఆ యొక్క సందేశాన్ని మీ మధ్య పెట్టడానికి ప్రతి వారము కూడా ఎంతో ప్రయాసతో సిద్ధపాటుతో మీ ముందు నించోడానికి దేవుడు నాకు కృప చూపిస్తూ ఉన్నాడు. పోయిన వారము ప్రైజింగ్ గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ అవర్ మిడ్స్ట్ అనే సంగతిని తెలుసుకున్నాం. అంటే దేవుణ్ణి స్తుతించడం అంటే ఆయన యొక్క ప్రత్యక్షతను, ఆయన ప్రసన్నతను, ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఆయన్ని మనము మన మధ్యకి ఆహ్వానించడం అని పోయినసారి మనం తెలుసుకున్నాం. అండ్ అది ఎలా జరిగిందో, యెహోషువా ఎరికో పట్టణమును దాని గోడలను స్తుతి అనే ఆయుధముతో ఎలా జయించాడో పోయిన వారం మనం తెలుసుకున్నాం. స్తోత్రం. ఒక సంఘటనే అవ్వచ్చు, బైబిల్లోని ఒక పాఠ్యభాగమే అవ్వచ్చు, కానీ ఒక్కొక్క పాఠ్యభాగంలో కొన్ని వివిధ రకములైనటువంటి పాఠములను మనము నేర్చుకునవచ్చు. దేవునికి స్తోత్రం. సో స్తుతిని పరిస్థితిని మారుస్తుంది, బికాస్ ఇట్ ఇన్వైట్స్ గాడ్స్ ప్రెజెన్స్ అని పోయిన వారం మనం తెలుసుకోగలిగాం. ఈరోజు మనందరూ ఒక అద్భుతమైన సందేశాన్ని వినబోతున్నాం దేవుని యొద్ద నుంచి. దేవుని స్తుతించడము అనేటువంటిది మనకు విజయమును అట్లాగే ఆశీర్వాదమును తీసుకుని వస్తుంది అనేటువంటి సందేశాన్ని మనం ఈరోజు వినబోతున్నాం. ప్రైజింగ్ గాడ్ బ్రింగ్స్ బెరాఖా. అందరు చెప్పండి ఒకసారి, బెరాఖా అనండి అందరు గట్టిగా. ఆ తెలుగు వర్డ్ కాదు, అది ఇంగ్లీషు కాదు, అది హీబ్రూ వర్డ్. చెప్పండి, బెరాఖా అంటే బ్లెస్సింగ్స్ అని అర్థం. చెప్పండి ఒకసారి, ఆశీర్వాదములు. బెరాఖా అంటే ఏంటి? ఆశీర్వాదములు. ఇంతకుముందు మరి సిస్టర్ యూనో మానస అండ్ సిస్టర్ నవ్య చెల్లెలు పాడారు చక్కగా అద్భుతమైన పాట. ఏం పాడిన అనేది? ఏసి దేవుని ఆరాధికులం. ఇట్స్ అ వండర్ఫుల్ సాంగ్. అనిల్ కుమార్ గారి పాట. అందులోని 2-3 వచనంలో అనుకుంటా ఈ సేమ్ వాక్య భాగాన్ని ఆయన పాట రూపంలో మలిచి చక్కగా భలే పాడారు. దేవుని సంగతులు తెలుసుకుందాం ఈరోజు. దయచేసి దినవృత్తాంతము గ్రంథము 2వ దినవృత్తాంతము గ్రంథము 20వ అధ్యాయమును మనం ధ్యానించుకుందాం. దయచేసి మీ బైబిల్ని తీయండి. 2వ దినవృత్తాంతము గ్రంథము 20వ అధ్యాయములో నుండి కొన్ని అద్భుతమైన సంఘటనలు మనం గ్రహిద్దాం. ఇది అయిన తరువాత మోయాబీలును అమ్మోనీయులను మోయానీయంలో కొందరును దండెత్తి యెహోషువా పాతు మీదకి వచ్చిరి. యెహోషాపాతు మీదకి వచ్చారు. ఆల్రైట్, ఇస్రాయేలు దేశము ఒక దేశముగా ఉద్భవించినప్పుడు ఆ దేశమును 12 గోత్రములకు యెహోషువా నాయకత్వములో భూభాగాన్ని పంచి ఇచ్చారు. ఇస్రాయేల్ అందరూ కూడా న్యాయాధిపతుల కాలములో అనేకమైనటువంటి కష్ట నష్టములు ఎదుర్కొని చివరి న్యాయాధిపతి అయినటువంటి
సమూయేలు కాలంలో వాళ్ళందరూ కూడా సమూయేలు దగ్గరికి వచ్చి అడిగారు, ఏమనంటే అయ్యా నీవు మంచివాడివే, నీ పరిపాలన బాగానే ఉంది కానీ నీ యొక్క కుమారులు మమ్మల్ని సరిగా పరిపాలన చేయడం లేదు, ద్రవ్యము తీసుకొని న్యాయమును తప్పిస్తూ ఉన్నారు, మాకు కూడా ఇతరులు వలె అన్యుల వలె ఒక రాజుని మాకు కూడా దయచేయమని యెహోవా యొద్ద మనవి చేయమని చెప్పేసి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా చివరి న్యాయాధిపతి అయినటువంటి సమూయేలుని వారు అడిగినప్పుడు సమూయేలు వెళ్ళి దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు దేవుడు సరే వారిష్ట ప్రకారమే కానివ్వండి అని చెప్పినప్పుడు మొట్టమొదటిగా సౌలు అనేటువంటి ఒక ఆయన రాజుగా నియమింపబడ్డాడు, అభిషేకించబడ్డాడు. ఆయన 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత దేవుడు సౌలు యొక్క ప్రవర్తనను బట్టి ఆయన కవిదేతను బట్టి ఆయన దుఃఖించి తన హృదయానుసారుడైనటువంటి ఒక అతన్ని కనుగొన్నాడు, ఆయనే దావీదు. దావీదు కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు అండి? 40 ఇయర్స్. దావీదుకు పుట్టినటువంటి కుమారుడైనటువంటి సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. అలా ముగ్గురు 40 సంవత్సరాలుగా పరిపాలన చేశారు. సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము అనేటువంటి ఒకడు వచ్చాడు. ఇతనికి సరైనటువంటి భయభక్తులు లేవు, పెద్దల మాటని గౌరవించడు, తండ్రి మాటని గౌరవించడు, బీదలందు కనికరము లేదు. ఏమి చేశాడంటే సొలొమోను గారు ఇశ్రాయేల్ ప్రజలకి వేసినటువంటి ట్యాక్స్ కంటే ఎక్కువ ట్యాక్స్ ప్రజల మీద మోపాడు. వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చి అన్నారు, బాబు మీ నాన్నగారి సమయంలో యుద్ధములు లేవనే మాట వాస్తవమే కానీ మాకు మనశ్శాంతి లేకపోయింది అయ్యా, ఎందుకంటే విలాసవంతమైన జీవితము సొలొమోను గారు జీవించడానికి మా మీద ట్యాక్స్ వేశాడు, మేము అవి కట్టి కట్టి మేము అలసిపోయాము, నువ్వైనా తగ్గిస్తావా అని చెప్పేసి అడిగితే అని అన్నాడు, నా వేలు మా నా చిటికిన వేలు మా నాన్నగారి నడుము కంటే పెద్దది అన్నాడు. అంటే అర్థం ఏంటంటే మా నాన్నగారు ఎంత మీ మీద మోపితే నేను ఎంత మోపుతానన్నాడు, ఇంకా ఎక్కువ ట్యాక్స్ పెంచుతానన్నాడు. అప్పుడు అన్నారు 12 మందిలో 10 మంది, అలా అయితే నీవు మాకు రాజుగా ఉండొద్దయ్యా, మా రాజ్యాన్ని మేము పరిపాలించుకుంటామని చెప్పేసి యెరోబాము అనేటువంటి ఒక అతన్ని వాళ్ళ మీద రాజుగా చేసుకున్నారు. 10 మంది గోత్రికులు వీళ్ళందరూ కూడా. కింద 2 గోత్రములను రెహబాము పరిపాలన చేశాడు, సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము. రెహబాము తర్వాత మరి కొంతమంది, రెహబాము తర్వాత మరి ఆయన తర్వాత ఇంకొంతమంది, అట్లాగా దావీదు వంశకులు కిందున్నటువంటి ఇస్రాయేలు భాగాన్ని, దక్షిణ భాగాన్ని, యూదా ప్రాంతాన్ని 20 మంది రాజులు పరిపాలన చేశారు. ఏంటి? యూదా ప్రాంతాన్ని 20 మంది రాజులు పరిపాలన చేశారు. ఆ 20 మంది రాజుల్లో 8 మంది రాజులు మాత్రమే మంచివారు. ఆ మంచివారిలో ఒక మంచివాడు ఈ యెహోషువపాతు. యెహోషువపాతు ఈయన గురించి చెప్పడానికి నేను మీకు అంత స్టోరీ చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే మీకు యూ షుడ్ నో వాట్ హ్యాపెండ్ ఐ నో బిఫోర్ దాట్. యెహోషువపాతు మరి ఈ మంచి 8 మంది రాజుల్లో ఒక రాజు. ఆయన ఎలాంటి పనులు చేయించాడంటే ఇశ్రాయేలీలు అయ్యుండి కూడా వీరు అన్యదేవతలను ఆరాధిస్తూ విగ్రహాలను నిలబెడుతూ మరి వారి యొక్క బిడ్డలను బలులర్పిస్తూ ఈ విధంగా చాలా విచారమైనటువంటి పిచ్చి పనులు చేస్తూ ఉన్నప్పుడు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి యెహోషాపాతు తల్లి యొక్క నడవడిలో దావీదు వేసినటువంటి పునాది మీద ఆయన కూడా నడుస్తూ యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి వీరందరినీ కూడా, యాజకులందరినీ కూడా పురికొల్పి మరలా యెహోవా దేవుని ఆరాధనను ప్రారంభించినటువంటి మంచి రాజు యెహోషాపాతు. మంచి పనులు చేశాడు, దేవుణ్ణి ఆరాధించాడు, యెహోవా దేవుణ్ణి. అలాగే ఇశ్రాయేల్ అంటే వారి యూదా ప్రాంతాన్ని కూడా మరి యెహోవా దేవుని ఆరాధనలో వారందరినీ కూడా మరి ప్రోత్సహించాడు. చాలా మంచి రాజు ఈ రాజు యెహోషాపాతు. అయితే యెహోషాపాతు మీదకి మోయాబీలు, అమ్మోనీలు, అలాగే మోయోనీలులో కొందరు యుద్ధానికి వచ్చారు. ఈ యూదా ప్రాంతము చాలా చిన్న ప్రాంతము. లిసన్ టు దిస్, యూదా ప్రాంతము చాలా చిన్న ప్రాంతము, ఉన్నటువంటి సైనికులు చాలా తక్కువ మంది, 2 గోత్రములు,
పడినటువంటి ఇజ్రాయెల్ ప్రజలు సహాయం చేయరు. పది గోత్రములు వీళ్ళకు విరోధులు, వీరికి వారు విరోధులు. అప్పుడప్పుడు కలిసినట్లు కనబడినప్పటికీ కూడా ఈ సమయంలో మాత్రం యెహోషాపాతుకి వారు సహాయం రాలేదు. రెండే రెండు గోత్రములు, తక్కువ మంది సైనికులు. యెహోషాపాతు ఎవరిని ఆశ్రయించాడండి? దేవుని ఆశ్రయించాడు. చెప్పులు కూడా దీన్ని మహింపరుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ విచిత్రం ఏంటంటే, మీకు లాస్ట్లో తెలుస్తుంది ఈ సంఘటన యొక్క విచిత్రం. ఐ మీన్ ఐ వాజ్ వండరింగ్ హౌ దిస్ థింగ్స్ కుడ్ హ్యాపెన్. అంటే దేవుడు ఎంత అద్భుతమైన కార్యం చేస్తాడో మనం ముందుకు వెళ్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. చూడండి, అంతలో కొందరు వచ్చి సముద్ర మావల నుండి సిరియా అవతల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి మీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోను తామారు అను ఎన్గేదీలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా వద్ద విచారించుటకు మనసు నిలుపుకొని ఏం చేశాడండి? చెప్పరే, భయపడ్డాడు. తర్వాత ఏం చేశాడండి? మనసు, చెప్పరే అందరు, మనసు, విచ్ మీన్స్ హీ వాస్ కంట్రోల్డ్ బై ద హోలీ స్పిరిట్. చెప్పలు కూడా దేవుని మహింపరుదాం. హల్లెలూయా, హల్లెలూయా. హౌ కుడ్ యూ కంట్రోల్ యువర్ ఎమోషన్స్? హౌ కెన్ యూ? ఇట్ ఈస్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఆత్మ మూలముగానే మన ఎమోషన్స్ని మనం ఏం చేసుకోగలుగుతాం? కంట్రోల్ చేసుకోగలుగుతాం. భయపడ్డాడు వాస్తవమే, ఎందుకంటే చిన్న దేశమే, తక్కువ మంది సైనికులే, చిన్న ప్రాంతమే, ఒక్కడే. ఆయనకు సహాయం చేసేవారు ఎవరు లేకపోవచ్చు గాక. మానవ సహజము భయపడడం, కానీ ధైర్యము తెచ్చుకోవడము దేవుని యొక్క లక్షణము. చెప్పులు కొడుతూ మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నో, వీఆర్ నాట్ జస్ట్ సింప్లీ యా హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ ఎక్స్ట్రా ఆర్డినరీ పీపుల్. చెప్పండి ఒకసారి, మనం అందరం ఎవరండి? ఎక్స్ట్రా ఆర్డినరీ పీపుల్. We are not afraid for the things that are coming against us. Manaki vetrekamga vachetundi variki, manaki vetrekamga vache daniki bayapadu varumu kaamu manamu. Stotram. Endukante mana paksham unnadi, corporator gaadu, MLA gaadu, MP gaadu, CM gaadu, PM gaadu, evaro సర్వ సృష్టిని సృజించినటువంటి మహా గొప్ప దేవుడు ఎవరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ కూడా మోకాలేయించేటువంటి మన దేవుడు. స్తోత్రం. వెదర్ యువర్ పిఎం ఆర్ సిఎం, యూ హ్యావ్ టు బౌ డౌన్ బిఫోర్ మై లార్డ్. స్తోత్రం. నా దేవుని ముందు నువ్వు మోకాలేయాల్సిందే. అలాంటి గొప్ప దేవుడు మా దేవుడు. అలాంటి దేవుణ్ణి సేవిస్తున్నాం మనము. యెహోషాపాతు భయపడ్డాడు, కానీ కృంగిపోలా. చాలామంది ఇదే భయపడతారు, ఇంకా దాన్నే తలుచుకుంటే ఏమవుతారు? కృంగిపోతుంటారు. ధైర్యం తెచ్చుకొని మనసు నిలుపుకొని అంటున్నాడు. చూడండి, లెట్స్ సీ దాట్. మనసు నిలుపుకొని యోధాయ అంతటా ఏం చేశాడు? ఉపవాస దినము ఆచరింపవల్ని చాటింపగా, యూనో వాట్ కెన్ చేంజ్ గాడ్స్ మైండ్, వాట్ కెన్ మేక్ గాడ్స్ మూవ్ యువర్ వాట్ వి సే యువర్ డెడికేషన్. నీ యొక్క స్థిరమైన మనసు, పట్టుదల, నీ పంతం, లేకపోతే వాట్ వి కాల్ ఆసక్తి, మొండితనం. దట్స్ వాట్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ ద వర్డ్, మొండితనం. నీ మొండితనము ఏం చేస్తుంది? దేవుడు కూడా నీ మొండితనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆర్ యు బీయింగ్ సచ్ ఎ వాట్ ఇస్ ఏ strong enough in your faith to stand for God? Devunu koraku nunchovadaniki nu alanti mondi vaadiva yen atlage em untunnadu telsa? Yodhiya antata kuda upasadanam aacharimpovalani prakatinchadu. Andaru kuda upasadanam paatinchandi. Everybody should fast. Do not eat anything. Where is our God? Mana devudu ekkadunnadu? Mana devudu em cheyali manaki? Cheppali, em cheyali? Nyayamu తెచ్చాలి. స్తోత్రం.
మన దేవుడు మనకి న్యాయం తీర్చాలి. మన దేవుడు చూచే దేవుడు, సహాయం చేసే దేవుడు, మాట్లాడే దేవుడు. గమనించండి, చాటించండి. వాళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూడండి ఏం జరిగిందో, యూదావారు యెహోవాలను సహాయమునకు వేడుకునుటకే కూడుకునిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త శాల యందు ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేము జనుల మధ్య నిలబడి ఏమంటున్నాడు, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు ఉన్న దేవుడై ఉన్నావు, అన్ని జన రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరక్రమము గలవాడవు, నిన్నెందురించుటకు ఎవనికి బలము. When you see the enemy who is very higher than you, you should see the God who is higher than your enemy. Stotram. నీ శత్రువు నీకంటే ఎత్తైన వాడని నువ్వు చూసినప్పుడు నీ శత్రువు కంటే ఎత్తైనటువంటి దేవుణ్ణి చూడాలా. స్తోత్రం అని అంటాడు. ఇట్ ఈస్ యూ లార్డ్, నీవు ప్రభువా, నీవు అన్నజనులు ఏలేటువంటిది వాడు నీవు, నీవు బాహుబలము గలవాడువు, పరాక్రమం గలవాడువు, నిన్నెదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. స్తోత్రం. హూ కెన్ కమ్ అగెన్స్ట్ యూ లార్డ్? He was praying. Hallelujah. Priman Devan Bidlara. You know, Badhapaddam, Lagpate Manaslo Konchi Nochukodam, even ni manava lakshanalu. Dan adigaminchi, Dairyam techukodam, Dairyamga nilabaddam, Devuni stutinchadam, Daiva lakshanalu. Stotram. నీ ఎదురు ఎర్ర సముద్రమే ఉన్నాయిగాక దేవుడు అలా నించోబెట్టేస్తాడు. ఏంటి వాటిని చెప్పరే, ఏంటివి నీటి గోడలు? ఎప్పుడైనా మీరు ఐరన్ గోడలు చూసుంటారేమో, సిటిక సిమెంట్ ఇటుక గోడలు చూసుంటారేమో, నీళ్ళను కూడా దేవుడు ఏం చేస్తాడు, గోడలు నించోబెడతాడు. నువ్వు ఇలా అంటే అయిపోతే ఎంత దేవునికి స్తోత్రం. గాడ్ హ్యాస్ గివెన్ ద పవర్ ఓవర్ ఆల్ ద క్రియేషన్ బికాస్ వీఆర్ ద సన్స్ ఆఫ్ ద క్రియేటర్ ఆర్ గాడ్. మనం చాలాసార్లు మన బలమును మనం ఏం చేయం, గుర్తించాం, మన బలమును మనం గుర్తించాం. గమనించాలి, శ్రమలు వచ్చినప్పుడే క్రైస్తవుల యొక్క బలం బయటపడుతుంది. స్తోత్రం. శ్రమలు వచ్చినప్పుడే వాళ్ళ ఓర్పు, వాళ్ళ యొక్క సత్తా, వాళ్ళ దేవుని యొక్క శక్తి ఏంటో బయటపడుతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, ఏడో వచనంలో, నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులని తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే, వారు అందులో నివాసము చేసి కీడనను యుద్ధమైన తీర్చనను తెగులను కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుటను నిలవబడి మా శ్రమల్లో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుదని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు పరిశుద్ధ స్థలమును కట్టించిరి ప్రభువా. ఈ స్థలము ఎందుకు కట్టించారంటే, ఈ దేవాలయం ఎందుకు నిలబెట్టారంటే, మా పూర్వీకులు నీ ఎందు విశ్వసించి మాకు కరువైన కష్టమైన బాధైన నష్టమైన వ్యాధైన ఏదైనా వచ్చినా ఈ సన్నిధికి వచ్చి మేము మొరపెడితే నువ్వు విని మాకు సహాయం చేస్తావని ఈ మందిరం కట్టారు. ఈ మందిరం మధ్యనే నుంచొని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నాకు సహాయం చేయమని యెహోషాపాతు ఆ రోజు ప్రార్థించాడు. స్తోత్రం. ప్రేమ దేవుని బిడ్డలారా, I'm sorry that we are very sorry that we did not intimate you or inform you earlier. Mana church ki kaligina damage ki vishayamlo meeku aa rojune mem evarum kuda inform cheyalekapoya. Kontha mandi maatrame, you know, mendukante mem adhikarulki call chese aa hadavullo undi poi mem group lo gaani etla mem pettaledu. But anyway, entha mandi telisina tarvata entha mandi vacharu చూడడానికి? సి, దెర్ ఆర్ వెరీ లెస్ పీపుల్ హూ కేమ్ టు సీ ఫర్ ద డ్యామేజ్ దట్ హ్యాపెండ్. యాక్చువల్లీ మీకు కనబట్టలేదు, ఎందుకంటే మేము ఎండింగ్లో మీకు చూపిస్తాను. పైన కూడా రేకులు లేచిపోయి అసలు ముందు వరుసంతా కూడా పోయినాయి. మనము తీద్దాం తీస్తామండి అని మేము చెప్పినా కానీ వినకుండా
వారు దౌర్జన్యంగా దాన్ని పడగొట్టారు. గత 3-4 సంవత్సరాల నుంచి ఎవ్వరికి ఈ పేటలో, ఈ రోడ్డు మీద అడ్డము లేని ఒక దేవుని మందిరపు ఆనుకున్నటువంటి తాత్కాలికమైన పందిరిని కంప్లైంట్ చేసిన వాళ్ళకు కూడా అడ్డము లేకపోయినా వారు కంప్లైంట్ చేసి దేవుని యొక్క సన్నిధిని నష్టపరిచారు. కాబట్టి ఈ పేటవారు, ఇక్కడ కూర్చున్న సంఘము అందరూ గమనించాలి, దేవుడు తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చువాడు యెహోవాయే. స్తోత్రం. మేబీ కంప్లైంట్ చేసిన వాళ్ళు వెనకాల ఆఫీసర్లు ఎవరైనా ఉండొచ్చు, సీఎం పిఎం ఎవరైనా ఉండొచ్చు, మా వెనక దేవుడు ఉన్నాడు. స్తోత్రం. ఆయన న్యాయము తీర్చువాడై ఉన్నాడు. మాకు కూడా తెలుసు అనేక మంది, కానీ మేము సమయవనం పాటించాం కాబట్టే ఇలా ఉంది. అదే ఇంకోరైతే ఈ పాటికి పెద్ద గందరగోళం సృష్టించి ఎంతో హడావుడి చేసేవారు. బట్ ఎనీవే, వేఆర్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. స్తోత్రం. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ టు దెమ్ దట్ లవ్ గాడ్. నేను రోమా పత్రిక 8:28 ఉంటుంది, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి సమస్తమును మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నవని నమ్మవలను గదా అంటాడు. స్తోత్రం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద చర్చ్ అండ్ ఆఫ్ ఆల్, మనందరికి కూడా, మనందరి యొక్క మంచి కొరకే సమస్తమును దేవుడు సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడు. స్తోత్రం. You know, I feel like dancing when the worship is going on here. Why you people are some, you know, enduku alla chakaga, I mean, meeru devuni aaradhinchalekapothunnaru. You have to be very active in worshiping God wherever we may be. Ekkadunnappatiki kuda akkade lemani gaadu, ikkade lemani gaadu. Stotra. Ekkada iddaru muguru naamunu kudindiro vaari madhyalo unnanu annapudu mana madhyalo devudu unnadu kada. Chuddam. ప్రార్థన చేశాడు. చూడండి 10వచనంలో, ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీలతోనూ సెయీరులతోనూ మన్యములతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలు వారిని నిర్మూలము చేయక వారిని తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకున్న వాళ్ళని నీవు మాకిచ్చిన ఈ స్వాస్యంలో నుండి మమ్మల్ని తోలివేటగా వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుత్తరము చేయుచున్నారో దృష్టించుము ప్రభువా. ఇదిగో ఆ రోజున మేము కనాను దేశానికి ప్రయాణమే వస్తున్నప్పుడు మార్గ మధ్యలో మమ్మల్ని అడ్డుకున్నటువంటి అమ్మోనీయులు మోయాబీలు వారు ఇంకా నిర్మూలం అవ్వలేదు తండ్రి. నీవు మాకిచ్చినటువంటి ఈ శ్వాస భాగంను మేము కలిగి ఉండగా మరలా మమ్మల్ని ఇందులోంచి తోలివేయడానికి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ సంగతి నువ్వు చూసుకో అని చెప్పాడు. ఎవరండి? యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ చూడండి ఒక మాట ఉంది, మా దేవా నీవు వారికి తీర్పు తెచ్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కుని ప్రార్థన చేసెను. యూదా వారందరూ మా తమ శిశువులతోనూ, ఎవరితో అంటండి చెప్పరే, చిన్న పిల్లలతో మొదలుకొని పాలు తాగే వాళ్ళతో మొదలుకొని అందరితో కూడా వచ్చేసి ఏం చేశారంట, భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధి నిలవబడిరి. హల్లెలూయా. అందరు యెహోవా సన్నిధి నిలవబడిరి. ఎవ్రీబడి కేమ్ టు ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. అందుకే కీర్తనకారుడు కూడా అన్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుదును, నాకు సహాయం ఎక్కడి వచ్చును, ఎక్కడి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయననే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు. యెహోవా వలన సహాయం కలుగు. ఐ లుక్ ఎట్ టు గాడ్ లైక్ లుక్ ఎట్ టు ద లార్డ్. నేను ప్రజల వైపు చూసేవాడిని కాను. అందరూ వచ్చి నిలబడ్డారంట దేవుని సన్నిధిలో. చూడండి దేవుని మీద అక్కడ ఒక మాట వచ్చింది, దేవుని ఎద్దు నుంచి, దేవుని ఎద్దు నుంచి ఒక మాట వచ్చింది. చూడండి అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన
బెనయాకు జన్మమైన జకరియా కుమారుడగు ఆసాపు సంతతి వాడును లేవిడ్నగు ఎహెజియేలు సమాజంలో ఉండెను. ఆయన గురించి చెప్పడానికి ఎంతమందికి తీసుకొచ్చాడు చూడండి. హీ మస్ట్ బి వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఉండెను, యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగ ప్రకటించెను. ఏమని? యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, ఎవరు జరిగిస్తారు? ఎవరు ఇస్తారు? దేవుడే జరిగించును. యుద్ధం మీరు కాదు, దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. నాకు ఎండింగ్ ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది. మనకి ఎప్పుడు కోరిక తెలుసా? ఏమొద్దు చెప్పండి, చివరికి ఏమైంది, చివరికి ఏమైంది చెప్పు, చివరికి ఏమైంది చెప్పు అంటామే. ఈ స్టోరీలు కూడా అట్లాగే ఉంటుంది. కానీ వెళ్దాం, మీకు అప్పుడే చెప్పను. ఇది చాలా అద్భుతమైన, ఒక అద్భుతమైన అమేజింగ్ స్టోరీ. ప్రతిసారి కనీసం ఇజ్రాయెల్ అయినా ఒకళ్ళిద్దరితో గొడవపడ్డం మనం చూస్తాం. ఈ యుద్ధం అట్లాగే, ఇది డిఫరెంట్ యుద్ధం. ఇది డిఫరెంట్ బికాజ్ ఇట్ ఈస్ డన్ బై గాడ్. దేవునితో, దేవుడు చేసిన యుద్ధం ఇది. చూడండి, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోవుడి, వారు జీజు జీజు అను ఎక్కుడు మార్గం వచ్చేదరు. ఈ రోజుల్లో గూగుల్ ఉంది కాబట్టి చూసుకొని ఎటు వస్తున్నారు ఎటు వెళ్తున్నారని రహస్యంగా అనుకోవచ్చు. ఆ రోజుల్లో దేవుడే ఉన్నాడు మొత్తం చెప్తున్నాడు ఎటు వస్తారు వాళ్ళు. అరే వాళ్ళు అటు వస్తారు మీరు? అబ్బాబ్బాబ్బాబ్బా, గాడ్ నోస్ ఎవ్రీథింగ్. స్తోత్రం. వాళ్ళు ఆ మార్గం వస్తారు. మీరు ఎరువేలు అరణ్య మందరం ముందరనున్న వాగు దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము, మరి యుద్ధం ఎందుకో, ఎందుకు యుద్ధం? యుద్ధం అంటే ఏం జరుగుద్ది? ఎదురు బదురు ఏం చేస్తాం? కలబడతాం. ఈ యుద్ధంలో మీరు పోట్లాడిన అవసరం లేదు. పోట్లాడకుండా ఏం చేయాలి? నించోవాలి, అంతే, నించోవాలి. అవును, అంతే, నించోవడమే మన పూచి. స్తోత్రం. యెహోవాకు స్తుతులు చెల్లించడమే మన పూచి, మిగతా అంతా ఆయనే చూసుకుంటారు. ఆమేన్. సో వెన్ వీ హర్డ్ ద న్యూస్ అబౌట్ అవర్ చర్చ్, వీ వర్ లిటిల్ బిట్ హార్ట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, బట్ వీ ఫైనలీ థ్యాంక్ గాడ్ ఫర్ వాట్ ఆల్ హ్యాపెండ్. ఏం జరిగిందో అందరూ బట్టి దేవునికి మహిమను కలుగును గాక. హల్లెలూయా. హౌ గుడ్ ఇస్ టు సిట్ ఇన్ ద పార్క్ లైక్ దిస్ అండ్ అందరు నన్ను లైవ్లో చూస్తున్నారు ఈరోజు. ఎంత సంతోషం. ఇంకా దీన్ని చాలా అద్భుతంగా దేవుడు దీన్ని మార్చాలని ప్రార్థిద్దాం. దేవుడికి సహాయం చేయను గాక. చూడండి, మీరు కాదు పోరాడేది, యూదావర్లారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి పోరాడు కాదు, ఏం చేయండి, నిలవబడండి. రేపు మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీకు తోడుగా ఉండను. అప్పుడు యెహోషువపాతు శాస్త్రంగా నమస్కారం చేసిన యూదావర్ని, యెరూషలేము కాపురస్తులను, యెహోవా సన్నిధి సాయిలు పడి నమస్కరించిరి. కతిహీయుల సంతతి వారును, కొరాహీయుల సంతతి వారునగు వారగు లేవీలను నిలబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను చెప్పరే. ఏం చేశారండి? స్తుతించారు. బ్రైట్నెస్ తగ్గించండి కొంచెం, కాంట్రాస్ట్ తగ్గించండి. ఏం చేశారు? స్తుతించారు. నా వాట్ ఈస్ ద వెపన్ చెప్పరండి. మన అంశం ఏంటండి? స్తుతి నీ పరిస్థితులను మారుస్తుంది. స్తుతి నీ పరిస్థితులను మారుస్తుంది. నౌ లిజన్ దిస్ కేర్ఫుల్లీ. హౌ మెనీ టైమ్స్ హ్యావ్ యూ ప్రైజ్ ద లార్డ్? యెస్టర్డే, నిన్న మీరు ఎన్నిసార్లు దేవుని స్తుతించారు? మినిమం ఒక్కసారైనా స్తుతించాను వాళ్ళ చేతులెత్తండి. దీని చేయండి. మినిమం ఒక 2-3 టైమ్స్ అని చేస్తుంటానండి. 5 టైమ్స్, 7 టైమ్స్, 8 టైమ్స్? నో, ఇట్ షుడ్ బికమ్ అవర్ హ్యాబిట్ టు ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని స్తుతించడం మనకి ఎలా ఉండాలని అలవాటు చెప్పండి ఒకసారి. అలవాటు అయిపోవాలా? ఆయన స్తుతించడం అలవాటు అవ్వాలా? ప్రేమ దేవుని బిడ్డలారా,
ఇక్కడ అక్కడ చూడండి, మీకు కోరాహు కుమారుల యొక్క కీర్తన అని మనం ఎన్నోసార్లు కీర్తనలో చదువుతూ ఉంటాం. యు నో దాట్ వి మెనీ టైమ్స్ రీడ్ దాట్ వన్, కోరాహు కుమారుల కీర్తన అని. నౌ లిజన్ దిస్ కేర్ఫుల్లీ. వాళ్ళు దావీదు నిర్మించినటువంటి కోయర్ టీంలో పాటలు పాడేటువంటి కోయర్ టీం వాళ్ళు. ఎవరు? కోరాహు కుమారులు. అంటే కోర కుమారు అంటే ఆ కోర కుమారులు కాదు, ఆయన సంతానం, వారి సంతానం. వాళ్ళందరూ పిలువబడ్డారు దేవుడు. వారికి ఒక డిఫరెంట్ గిఫ్ట్ ఇచ్చారు. వాళ్ళు మంచి పాటగాళ్ళు అనమాట, మంచిగా పాడతారు, గాయకులు వాళ్ళు. నాలెడ్జ్ ఇన్ దిస్ కేర్ఫుల్లీ. వాళ్ళందరూ కూడా దేవుని స్తుతించారు. అంతటి వారు ఉదయం లేచి తెకువ అరణ్యమునకు పోయి పోచుండగా యెహోషాపాతు నిలబడి యుద్ధము యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, ఈ నా మాట వినుడి, మీ దేవుడు యెహోవాను. బా, రాజు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేనున్నా అందులా. ఏమన్నాడు రాజు? ఏమన్నాడండి రాజు? నేనున్నా, మీరు భయపడి మాకండి అందులా. రాజు, మీ దేవుడు యెహోవాను ఉన్నాడు, ఆయనను నమ్ముకొనండి, ఆయనను నమ్ముకొనండి. చూడండి, యెహోవాను నమ్ముకొనండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞతలు అగుదురు అని చెప్పాడు. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులు ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరమును ఆయన స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించను. స్తోత్రం. వీళ్ళు చేసింది ఏంటండి ఇక్కడ? వీళ్ళు ఏం చేశారండి ఇక్కడ? వీళ్ళ చేతులు కత్తులు కట్టారాలేం లేవు, వీళ్ళ నోట్లో స్తుతి ఉంది. స్తోత్రం. దాని శక్తి తెలిగిపోతే, దేవుని స్తుతించడం అంటే ఎంత గొప్ప ఆయుధమో, ఆ యొక్క మర్మము తెలిగిపోతే, ఆ స్తుతి గనక మనకు తెలియకపోతే మన జీవితంలో విజయము అనేటువంటిది, ద లిబర్టీ అనేటువంటిది, ఫ్రీడమ్, స్వతంత్రము, స్వేచ్ఛ మన జీవితంలో రావు. యు షుడ్ ఆల్వేస్ ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ వాళ్ళందరూ ఏం చేశారంట, పరిశుద్ధలంకారములు ధరించి యెహోవాను స్తుతించడం మొదలుపెట్టారు. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబుల మీదను, షేరు మన్య వాసుల మీదను మాటుగాండను పెట్టిన కనుక వారు హతులయ్యిరి. అమోనీయులను, మోయాబులను, సెయీరు మన్య నివాసులను వారిని బొత్తిగా చంపి నిర్మూలము చేయవాలని పొంచియుండి వారి మీద పడిరి. వారు సేయురు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకుంటూ మొదలుపెట్టిరి. యూదా వారు అరణ్యమందు కాపురుల దుర్గమునకు దగ్గరకు వచ్చి సైన్యం తట్టు చూడగా వారు శవములై నేలపడి యుండిరి, ఒక్కడును తప్పించుకోలేదు. వీళ్ళు ఏం చేశారంటే చూడండి, యుద్ధానికి ఎలా వచ్చారు తెలుసా? కత్తులు కటారాలతో కాదు, దేవుని స్తుతించుకుంటూ వచ్చారు. ఎక్కడికి చెప్పరే? ఎక్కడికి వచ్చారండి వీళ్ళు? దేవుని స్తుతించుకుంటూ యుద్ధానికి వచ్చేసరికి శవాలు పడి ఉన్నాయి. అక్కడ ఏం పడి ఉన్నాయి? ఇక్కడ వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్ యుద్ధం చేయడానికి వచ్చారు వీళ్ళు. ఏం పడి ఉన్నాయి? వీళ్ళు యుద్ధానికి వచ్చి యుద్ధం గురించి, ఆ యుద్ధం చేద్దాం అనుకున్న కొంతమందైనా అనుకున్నారు. అక్కడ ఎవరు? అందరూ ఏమయ్యారు? వచ్చేసరికి యుద్ధం అయిపోయింది. ఎవరు చేశారు? వచ్చేసరికి యుద్ధం అయిపోయింది. ఎవరు చేశారు? దేవుడు చేశాడు అంతే. శవాలు పడి ఉన్నాయి అక్కడ. మై ఫ్రెండ్స్, ఇఫ్ యు ట్రస్ట్ గాడ్ ఈవెన్ బిఫోర్ యూ స్టెప్ ఇన్ టు ద వార్ ఫీల్డ్, గాడ్ ఫినిషెస్ యువర్ ఎనిమీ. హల్లెలూయా. నీవు యుద్ధ భూమిలో కడుగు పెట్టక మునిపే నీ శత్రువు దేవుడు ఏం చేస్తాడు? మట్టి కరిపించి కూర్చోబెడతాడు. నువ్వు వెళ్ళి ఊరికే చూడడమే, యుద్ధం చేయాల్సిన అవసరం కూడా లేదు. విజయము నీదే, నువ్వు దేవుని స్తుతించడం మొదలు పెడితే. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, చర్చికి జరిగిన నష్టం కొరకాయి దేవునికి చెప్పరే? నోరు లేగట్లేదు. హల్లెలూయా, స్తోత్రం. ఈరోజు మనం అందరం ఇలా టెంట్ మీద టెంట్లో కూర్చున్నందుకే దేవునికి స్తోత్రం. ఇంకా పెరగాల, సంఖ్య పెరగాల ఇక. హల్లెలూయా. ఒక పర్మనెంట్ సొల్యూషన్ దేవుడు మనకు చూపించాలిక. హల్లెలూయా. లుక్ ఎట్ ద స్టోరీ. నేను మిగతా నేను చదివించట్లేదు కానీ, జస్ట్ లుక్ ఎట్ దిస్ వన్. ప్రైజింగ్ గాడ్ బ్రింగ్స్ యూ లిబర్టీ అండ్ బ్లెస్సింగ్స్.
యోషపాత ఏం చేశాడు చెప్పాడు, ఏం చేశాడండి ఆయన? ప్రార్థించాడు, దేవుణ్ణి స్తుతించాడు. యుద్ధానికి ఎట్లా వెళ్ళారు వీళ్ళంతా? యుద్ధానికి ఎలా వెళ్ళారండి వీళ్ళంతా? దేవుని స్తుతిస్తూ వెళ్ళారు. కెన్ యూ గివ్ మీ దట్ ఆడియో ప్లీజ్? హలో, కెన్ యూ గివ్ మీ ద ఆడియో రైట్ నౌ? వేర్ ఇస్ ద పిన్? యా, ప్రార్థించడం నేర్చుకున్నప్పుడు వారి జీవితంలో విడుదల కలుగుతుంది. ఏమండి, మేము మన మెనీ టైమ్స్ వి టాక్ టు ద పీపుల్. మనము ప్రజలతో మాట్లాడతాం, మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళతో మాట్లాడతాం. మనం మాట్లాడుతుంది ఇబ్బంది పెట్టే వాళ్ళతో కాదు, ఆ సమస్యతో మాట్లాడాలి. దేంతో మాట్లాడండి చెప్పాలా? పర్సనిఫికేషన్ అంటాం, ఆ సమస్యతో మాట్లాడాలి. దేవుడు దాన్ని ఏం చేస్తాడు, మన ముందు మనకు విజయాన్ని చేకూర్చి దాన్ని ఓడిస్తాడు. దేవునికి స్తోత్ర. ఐ వాంట్ టు షో యూ ద మెసేజ్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ హర్డ్ టుడే. అది ఎంత అద్భుతమైన విషయం అంటే, ఐ వాంట్ ప్లే దట్ వన్ ఒకసారి మీరు చూడవలసింది కోరుచున్నాను. సేమ్ మనం విన్నటువంటి వాక్య భాగంలోనిదే. ఇది చూసిన తర్వాత మనము ప్రార్థనలోనికి వెళ్దాం. హౌ గాడ్ ఈజ్ సో గ్రేట్. హౌ గాడ్ ఈజ్ గ్రేట్. ఈజ్ ద వాల్యూమ్. యెహోషాపాతు తన సింహాసనం మీద కూర్చుంటే ఆయనకి న్యూస్ వచ్చింది. చాలా మంది వస్తున్నారయ్యా. Many people came and told Jehoshaphat that a vast army was approaching to wage war against him. Alarmed by this news, Jehoshaphat proclaimed a fast for all of Judah. అందరిని ఉపవాసం కూర్చోమని చెప్పి రాజు ప్రకటించాడు. To fast and pray together. We were part of a large group and Jehoshaphat అందరూ కూడి దేవుని మందిరం దగ్గర ప్రార్థించడం మొదలుపెట్టారు. Then a man called Jahaziel stood up and said that దేవుని మాట ఒక ప్రవక్త ద్వారా వచ్చింది. That it was not his battle but God's. ఇది నీవు పోరాడే యుద్ధము కాదు యోషపాత్, ఇది నేను పోరాడే యుద్ధము. మీరు వెళ్ళేసరికి అక్కడ శవాలు ఉంటాయి అని చెప్పాడు. నువ్వు యుద్ధము చేయాల్సిన అవసరం లేదు. We were seriously concerned about వాళ్ళు వెళ్ళారు. But we were told to have faith. వారు వెళ్ళారు. And also prayed. యుద్ధమునకు వెళ్ళారు కానీ అక్కడ ఏమీ కూడా లేవు. Came over the hill, we only saw dead. శవాలు పడున్నాయి ఆ ప్రాంతమంతా కూడా. The enemy had apparently turned on each other. Jehoshaphat's prayers had won the battle. వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతా ఉంది. ఏమని ఏమనండి, యుద్ధం చేయడానికి వస్తే యుద్ధం లేదేంటి? ఉండదా? ఎవరు చేస్తారు? నువ్వు వెళ్ళేదాకే నీ శత్రువులు సమాధుల్లాగా ఆడపడి ఉంటారు, శవాల్లాగా పడి ఉంటారు అక్కడ. ప్రేమ దేవుని బిడ్డ, యెహోవాను స్తుతించడం నేర్చుకో. ఆ స్థుతిలోనే ఆయన శక్తి ఉన్నది. మనం స్తుతించినప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. మన ప్రతి సమస్యకు, ప్రతి మరి బాధకు, నష్టానికి, కష్టానికి, వ్యాధికి, సమస్తానికి కూడా జయించడం గల కారణం ఏంటి తెలుసా? స్తుతి. మనం స్తుతించడము నేర్చుకుందాం. స్తుతిలో చాలా గొప్ప ఆశీర్వాదం ఉంది. దేవుడు మనందరం దీవించుగా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, యెహోషాపాతుకు విశ్వాసంతో ప్రార్థించాడు. విశ్వాసంతో ప్రార్థించాడు. నువ్వు కార్యం చేసావు తండ్రి, నువ్వు కార్యం చేసావు. ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధమునకు వెళ్ళక మునిపే, even before they enter into the war field, father, you have fought. yuddham chesavu nuvu, shatruvulni savaluga marchesavu. You are so powerful God, Lord. ninnu namminatundu varini, ninnu vishwasinchina varini nuvu ommu cheyavadu kaadu. నువ్వు ఒట్టి మట్టి దేవుడు కాదు తండ్రి. యు ఆర్ పవర్ఫుల్ గాడ్ లార్డ్. నీ శక్తి లెక్కించలేదు నాయన. నీ ప్రభావము గొప్పది తండ్రి.
ఈరోజు మా మీదకు వచ్చే ప్రతి శత్రువులను తండ్రి మా పక్షములో వ్యాజ్యమాడి వాడవు, మా పక్షములో యుద్ధము చేయి వాడవు. నీవే, యు ఆర్ ద లార్డ్ గాడ్ ఆఫ్ ఆల్ మైటీ, హు ఇస్ ఏబుల్ టు గివ్ అస్ విక్టరీ. ఓ లార్డ్, నీకు స్తోత్రం తెలియజేస్తున్నాం నాయన. మా అనుదిన జీవితంలో కూడా, మా పర్సనల్ లైఫ్ లో కూడా లార్డ్, ఈవెన్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్ ఆఫ్ ఫాదర్, యు ఆర్ ద గాడ్ హూ హెల్ప్స్ అస్. నీవే మాకు సహాయం చెందినటువంటి వాడివి. వి బిలీవ్ యు లార్డ్, వి ట్రస్ట్ యు ఫాదర్. యుద్ధం యెహోవాదే, మీరు నిమిత్త మాత్రమే ఉన్నారు, వెళ్ళి నుంచోని అంతే చాలు. It is God who can fight before you. దేవుడు మీ పక్షం నిత్తు మారుతాడు. ప్రియ చెల్లి తమ్ముడు, the people who are watching live on YouTube, God is speaking to you this morning. It is God who fights for you. Trust him. యోషపాత నడు, let's all pray, let's all fast. ఉపవాసుని ప్రార్థన చేద్దాం. దేవుడు కార్యము చేస్తాడు. రాజులు నమ్ముకున్నట్టు కంటే, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని దేవుడు చెప్పిన సూత్రం, అది పాటించాలి మనందరం కూడా మన డే టు డే లైఫ్ లో. చెల్లి తమ్ముడు, బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు నువ్వు సన్నిధిని కూర్చున్నావు, దేవుని సన్నిధిని, నిన్ను డిస్టర్బ్ చేసే ప్రతి, నిన్ను డిస్టర్బ్ చేసేటువంటి ప్రతి సమస్య, నీవు దాని దగ్గరికి వెళ్ళకముందే అది నీకు మోకాలు ఉంటుంది అంతే. నీవు దాని దగ్గరికి వెళ్ళకముందే అది చనిపోయి పడుతుంది. ఇట్ ఈస్ గాడ్ హూ కెన్ ఫైట్ అగేన్స్ట్ us. We are not here to afraid, fear, because God did not give us the spirit of fear, but the spirit of strength and power. దేవుడు మనకు భయపడేటువంటి ఆత్మని ఇవ్వలేదమ్మా, భయపడద్దు. దేవుడు నీ పక్షమిత్తం చేస్తాడు. లార్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పీకింగ్ టు దిస్ స్పీకింగ్ టు అస్ లార్డ్ దిస్ మార్నింగ్. మా ద్వారా తండ్రి, మాతో నువ్వు మాట్లాడిన విధానం బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. మా స్తుతుల ద్వారా నువ్వు ఎటువంటి గొప్ప కార్యములు చేయగలవో మాకు తెలియజేసే ఉందని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. మా మీదకు వచ్చేటువంటి శత్రువులను, మా మీదకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని, వారి హృదయాలను మార్చు తండ్రి. వారితో వ్యాజ్యమాడు నీవే, నీవే చూసుకుంటావు తండ్రి. ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నువ్వు గొప్ప దేవుడు, మాకు విజయాన్ని సమకూర్చేటువంటి వాడు. మా హృదయంలో తెప్పరిలా చేసి మమ్మల్ని అందరినీ ఆనందపరిచి తండ్రి, నీ ఆత్మశక్తితో బలపరిచి ధైర్యముగా నీకు సేవ చేయడానికి, నీ మందిని పరిచర్య చేయడానికి, మా జీవితంలో ముందుకెళ్ళడానికి మాకు సహాయం చేయమనుచున్నాం. యోషపాతును తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా ఏ విధంగా గొప్ప కార్యము చేశావో, సైనికులు ఆ యొక్క యుద్ధ స్థలములకు వెళ్ళక మునిపే వారి శత్రువులు ఏ విధంగా నువ్వు సమములుగా పడవేశావో, అలాంటి గొప్ప విజయములు ఇచ్చేటువంటి గొప్ప దేవుడు నాయన నీవు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. హృదయకాలం మీరందరూ మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం తెలియజేస్తూ మమ్మల్ని ఇంకొన్ని బలపరిచి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచ్చి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ చెప్పండి గట్టిగా, ఆమేన్.